దిశా చట్టం అమలు చేయడంలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని పిఏసి మెంబర్ చిలక మధుసూదన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది. అనంతపురం జిల్లాలో వరుస సంఘటనలు జరిగాయన్నారు. దిశా చట్టం ప్రవేశపెట్టడం కాదు అమలు చేయాలన్నారు. ధర్మారం మండలం బడనపల్లి దగ్గర స్నేహలత అనే అమ్మాయిని కొందరు దొండగులు తీసుకెళ్లి ఆమెను హింసించి హత్య చేయడం జరిగింది. ఈరోజు ఆ జనసేన పార్టీ తరఫున మేము అక్కడికి వెళ్ళి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావడం జరిగింది. అక్కడికి వెళ్తే వారి తల్లిగారు ఆమె తల్లిగారు చెప్పినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఎంత బాధాకరమైన విషయం అంటే రెండు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చారంట. మాకు ఈ విధంగా మా కుటుంబంలో మా అమ్మాయిని ఈ విధంగా వేధిస్తున్నారు ఇద్దరు వెధవులని చెప్పి చెప్తే కూడా ఈ ప్రభుత్వం ఆ అమ్మాయిని రక్షించలేకపోయింది. అసలు ఈ ప్రభుత్వం మహిళల కోసం దిశా చట్టం చేశామని చెప్పారు. మీరు చట్టాలు చేయడం కాదు చట్టాలు అమలు చేయాలి, అప్పుడు దానికి ఫలితం ఉంటుంది. తప్ప ఏదో పత్రికల్లో చెప్పుకున్న దానికి లేకపోతే వీడియోలో టీవీలో చెప్పుకున్న దానికి కాదు చట్టాలు చేసేది. దిశా చట్టం వచ్చిన తర్వాత ఎన్ని ఎంతమంది అమ్మాయిలు బలైపోతున్నారో అనేది ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం కూడా. ఏమన్నంటే ఇటువంటి ప్రభుత్వానికి ఏం సంబంధమో అంటారు. మళ్ళీ ఇంకెవరి సంబంధం ప్రతిపక్షాలుగా ప్రజలకా? ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రతి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని రెండో ఇష్యూ జరగకుండా చూడాలి. అలా చూడకుండా ప్రభుత్వానికి ఏం సంబంధం అని చెప్పడం ఒక ఆయన చెప్తాడు. ఇవన్నీ రాజకీయాలు చేసే టైం కాదు, ప్రభుత్వానికి సంబంధం అనేది ఇట్లాంటివి. మళ్ళీ ఏం సంబంధం ప్రజలకే? ఒకసారి ఆలోచన చేయాలి. మాట్లాడేటప్పుడు ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక ప్రజాప్రతినిధులు కానీ మాట్లాడేటప్పుడు ప్రభుత్వాలకు సంబంధం లేదు అనే మాట మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే బాధ్యతయుతున్నటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్న వ్యక్తులు బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకొని ఒకసారి సంఘటన జరిగిన తర్వాత నెక్స్ట్ సంఘటన జరుపుకోకుండా దాని మీద వెంటనే చర్య తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి జరిగేది కాదు. దిశ